ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాండీస్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం ఏం చూస్తామంటే, రవ్వతో ఒక స్నాక్స్ ఐటెం అయితే చేస్తాము. చాలా బాగుంటుంది ఆ స్నాక్స్ ఐటెం. ఇప్పుడు మనము అది ఎలా చేయాలని చూద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. చాలా బాగుంటుంది. మనము చీజ్తో కానీ డిప్ చేసుకొని తింటే ఇలా చీజ్ కానీ సాస్ కానీ, ఇది మనం బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ రెసిపీని ఎలా చేయాలనేసి వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి. బౌల్ తీసుకొని నేనైతే ఒక చిన్న కప్పు నిండా రవ్వ తీసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటర్ అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బాగా చపాతీ పిండి కన్సిస్టెన్సీకి మిక్స్ చేసుకోవాలి. రవ్వని బాగా స్ట్రెస్ చేసి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా స్ట్రెస్ చేయాలి. రవ్వని బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ, మీరు ట్రై చేయండి. చూడండి, ఇలా అయితే మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, ఇప్పుడు మనం స్టఫ్ అయితే రెడీ చేసుకుంటున్నాం. 2 స్పూన్స్ వరకు టమాటా కెచప్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఘీ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లాక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసి స్టవ్ గిచ్చుకొని ఒక బాండలు అయితే పెట్టుకోవాలి. బాండలు పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత చిల్లీ యాడ్ చేసుకోవాలి, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నిటిని కూడా మనం సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా అలాగే నేను ఒక పొటాటో అయితే బాగా తురిమి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్సే కాదు, మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఒక క్యారెట్, ఒక పొటాటో, అలాగే 2 గ్రీన్ చిల్లీ, ఒక ఆనియన్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. 1 చిటిక పసుపు యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు మనము చపాతి పిండిలాగా కలిపి పెట్టుకున్నాం కదా, ఇది బాగా ఇలా స్పాంజ్లా వస్తుంది. ఇప్పుడు మనము ఈ పిండితో చిన్న చిన్న బాల్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఇలా పిండిని మొత్తంని కూడా ఎన్ని బాల్స్ అయితే వస్తాయో అన్ని బాల్స్ని తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని ఇప్పుడు మనము చపాతి రుద్దుతాం కదా, అలాగే దీన్ని కూడా ఒక రుద్దుకోవాలి. ఇక్కడ 5 బాల్స్ అయితే వచ్చింది కదా, ఆ 5 వీటిని కూడా ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా మరీ పల్చగా కాకుండా, మరీ లావుగా కాకుండా మనం రుద్దుకోవాలి. ఇలా మేము 5 అయితే రుద్దుకునేసాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఘీ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్లో మొత్తం బాగా ఘీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత
ఒక చపాతి రోల్ని తీసి అందులో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము సాస్, చిల్లీ ఫ్లాక్స్ అలాగే ఘీ వేసి ఒక ఒక మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టినాం కదా, అది కూడా ఆ చపాతి పైన అప్లై చేసుకోవాలి. అలాగే మనము ఒక స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ వేసి, ఆ స్టఫింగ్ కూడా మిడిల్ అయితే పెట్టుకోవాలి. మిడిల్ అయితే ఇలా బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఇంకొక చపాతీని తీసుకొని దానిపైన ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని కార్నర్స్లో అంతా కూడా బాగా స్ట్రెస్ చేయాలి. ఆ తర్వాత సాస్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసి మనం ఒక మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం కదా, అది కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఆ వెజిటేబుల్ స్టఫింగ్ అయితే మధ్యలో పెట్టి బాగా అప్లై చేసుకోవాలి కార్నర్స్ మొత్తం కూడా. మళ్ళీ ఇప్పుడు ఒక చపాతీని దానిపైన పెట్టి కార్నర్స్లో బాగా స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలా మనము ఎన్ని లేయర్స్, ఎన్ని చపాతీ అయితే రోల్ చేసుకున్నామో అన్నిటినీ కూడా ఇలా సాస్ అయితే అప్లై చేసేసి ఇలా స్టఫింగ్ పెట్టుకొని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఇలా పైన ఒక చపాతీ పెట్టి బాగా స్ట్రెచ్ చేసుకోవాలి కార్నర్స్లో అంతా కూడా. ఇలా మనము ఎన్నైతే రెడీ చేసుకుంటామో అన్నిటినీ కూడా ఇలా వన్ బై వన్ పెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ఇడ్లీ పాన్ అయితే పెట్టుకొని ఇలా ఒక ఒక 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఆవగించుకోవాలి ఒక 5 మినిట్స్. చూడండి ఇప్పుడు మనమైతే ఓపెన్ చేసాము, బాగా ఉడికిపోయింది. ఇలా ఒక ప్లేట్ తీసుకొని పిజ్జా కట్టర్ ఉంటే దాంతో కట్ చేసుకోవాలి, నైఫ్తో అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్నీ కూడా ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా బాగా విడివిడిగా వచ్చేసింది పీసెస్. ఇప్పుడు దీన్ని ఒక దోశ పెనం పెట్టుకొని బోత్ సైడ్ కూడా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక దోశ పెనం అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనము రెడీ చేసి పెట్టుకున్నాము కదా, దాన్ని కూడా ఆయిల్లో అయితే పెట్టుకోవాలి. ఇలా ఈ పీసెస్ని ఆయిల్లో వేసుకొని బాగా బోత్ సైడ్ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. చాలా హెల్దీ, మనం వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేస్తాం కాబట్టి చాలా హెల్దీ. ఇలా బోత్ సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీ అయిన రవ్వతో స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం చీజ్తో కానీ సాస్తో కానీ డిప్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో నేను నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.